నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. సోమవారం ఇపటం గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి, జనసేన మండల పార్టీ నాయకుల పిలుపు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే, ప్రతి కార్యకర్త అంకుటిత దీక్షతో పనిచేయాలి. ఎరుకలపూడిలో జరిగిన మీకోసం తెలుగుదేశం కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపు. స్థానిక చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద గల జీడీసీసీ బ్యాంక్ ఆవరణలో అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ నిర్మిస్తున్న అమ్మ లఘు చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి క్లాంప్ కొట్టి ప్రారంభించగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తొలి షాట్కు దర్శకత్వం వహించారు. ఈ లఘు చిత్రానికి అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి దర్శకత్వం వహిస్తుండగా కథ, మాటలు, ఫోటోగ్రఫీ బాధ్యత కాకర్ల గోపి చేపట్టారు. నవరసాలలో కరణరసం ప్రధానంగా తీసుకుని అమ్మ లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు లక్ష్మణ శాస్త్రి తెలిపారు. నవరసాలలో ప్రముఖమైన కరణరసం ఇతివృత్తంగా తీసుకుని నిర్మిస్తున్న అమ్మ లఘు చిత్రం అందరినీ అలరించాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ చెప్పారు. ఈ చిత్రానికి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు ఎం సత్యనారాయణ శెట్టి సహకారం అందిస్తుండగా జై షూక్, సతీష్, అనిత, రాజేష్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ అమ్మ చిత్రాన్ని ప్రారంభించుకోవటం, అలాగే తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ శెట్టి గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఆరాధ్యుల ఆర్ట్స్ అమ్మ లఘు చిత్రాన్ని తీయటానికి ముందుకు వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఈ చిత్రం ద్వారా సమాజంలో తల్లి గౌరవాన్ని, తల్లి విలువలని, ఏ రకంగా తల్లి మనల్ని పెంచి పోషిస్తుందో, ఆ తల్లికి మనందరం ఏ రకంగా రుణపడాలి, అమ్మ దీవెనలు మనం ఎంత ఎదిగినా ఆ అమ్మ దీవెనలు ప్రతి మనిషికి ఉంటేనే మనం సమాజంలో ఎదగలేము, ఆ ఎదగటానికి అమ్మ దీవెనలు తోడ్పడాలన్న ఉద్దేశంతో ఈ అమ్మ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరికీ లక్ష్మణ శాస్త్రికి, కన్నాకి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమంలో ఐనాల మల్లేశ్వరరావు, హేమంత్ కుమార్, ప్రసాద్, లక్కరాజు, లక్ష్మణరావు, పి వెంకటేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నూతన భవన పునర్నిర్మాణ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలతో నూతన భవనాన్ని ప్రారంభించారు. రెండవ అంతస్తులోని యూనియన్ కార్యాలయాన్ని జీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ రాతంశెట్టి, సీతారామాంజనేయులు ప్రారంభించారు. తొలుత వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మరియు పి గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్ టీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన జీడీసీసీ బ్యాంక్ ఎంప్లాయీస్ మహాజన సభకు ఏపీసీబీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బాలాజీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి సహకార బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎక్కువ సేవలు అందించాలని ఆదేశించారని, దానికి అనుగుణంగానే రైతులకు సహకార బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోన్స్ ద్వారా ఈ ప్రాంతంలో ఈ బ్యాంక్ చేస్తున్న సర్వీస్ నేను గర్వంగా చెప్పగలను. ఏదైతే కమర్షియల్ బ్యాంకులు ఉన్నాయో వాటికన్నా ఈ గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పగలను. ఈ సహకార రంగం యొక్క ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా దీన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలా, ఆ తీసుకెళ్లే దాంట్లో చైర్మన్గా ఆయన ఈ ప్రాంతంలో సొసైటీస్ని కానీ బ్యాంకు ద్వారా ఏ రకంగా ఉపయోగపడాలో అది 10 నిమిషం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి బ్యాంకుని గొప్ప సర్వీస్ సెంటర్గా తీసుకొచ్చారు. ఇంత పెద్ద సంస్థ ఇన్ని సంవత్సరాలుగా
సహకార రంగంలో ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ బ్యాంకుకి ఎంతో పేరు ఉన్న ఆ పేరు వచ్చింది అంటే పని చేసే ఎంప్లాయీల వల్ల వస్తుంది కస్టమర్ వచ్చారో ఆ కస్టమర్కి ఎవరైతే లబ్ధిదారులు కానీ బ్యాంకుతో అవసరం ఉన్న వ్యక్తి కానీ సొసైటీ కానీ ఆర్గనైజేషన్ కానీ లోనింగ్ కానీ ఇంకొకటి ఏదైనా కానీ ఆ సంస్థకు వచ్చే ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయర్స్ యొక్క తీరు తెన్నులపై బ్యాంకింగ్ ఆధారపడి అలా పనిచేసే ఈరోజు ఈ బ్యాంక్ ఈ స్థాయికి వచ్చింది అని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం సహకార బ్యాంకింగ్ ద్వారా ఏదైతే గ్రామాల్లో ఉన్న సొసైటీస్కి గ్రామాల్లో ఉన్న రైతాంగానికి ఈ బాగా ఉపయోగపడాలని ఆయన ఎంతో మోటివేషన్ చేసే ఈ సహకార బ్యాంకుల చైర్మన్ కూడా ఆ చైర్మన్స్ని ఓటే నామిక వాస లేకపోతే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా దాంతో అనుభవం ఉన్నాల్ని లేదో దాని మీద శ్రద్ధగా పనిచేసే వాళ్ళని బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ని బ్యాంక్ యొక్క ఉద్దేశాన్ని ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని బ్యాంక్ చైర్మన్స్గా వేయడం జరిగింది సో డెఫినెట్గా మీ అందరూ కూడా ఆఫీస్ను మోటివేట్ చేసి డ్వాక్రా సంఘాల్లో ఉన్న మెంబర్స్ని గ్రూపులందరినీ కూడా బ్యాంక్కి డీడీసీ బ్యాంక్కి డైవర్ట్ అవ్వమని చెప్పిన సందర్భాలు కూడా ఉండయి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ రోజు వారి తండ్రి గారు అన్నాబత్తిని సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులు కానీ మంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితులు కానీ ఆ పరిస్థితుల్లో ఆ రోజు ఈ బ్యాంకింగ్ సంబంధించి ఈ ప్రాంతంలోనూ ఉంచడానికి ఆయన పడినటువంటి తాపత్రం ఆయన మాటల్లో చెప్పినటువంటి మాట ఈ బ్యాంకుల ఉద్దేశం ప్రతి రైతుకు కూడా ఉపాధి ప్రతి రైతు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలకి వ్యాపారానికి సంబంధించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలోనే ఎస్ఎల్బిసి సమావేశం జరుగుతా ఉంటే సహకార బ్యాంకులు మా బ్యాంకులని గర్వంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా లేరన్న అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా ఇవాళ రైతు కావలసినటువంటి ఇంధనం సప్లై దగ్గర నుంచి రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రైతులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉన్నటువంటి అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా రాష్ట్ర వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు మరియు ఫైబర్ నెట్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంక్ ఉద్యోగులు వైఎస్ఆర్టీయూసీకి అనుబంధంగా ఉన్నారని వారికి ఎటువంటి ఇబ్బందులు జరిగినా వైఎస్ఆర్టీయూసీ అండగా ఉంటుందని చెప్పారు ఒక అభిరెడ్డి గారో శివకుమార్ గారే కాదు యూనియన్ యావత్తు కూడా మీ వెంట ఉంటుంది అనేటువంటి కూడా చెప్తున్నా ఎటువంటి పరిస్థితులు కూడా మీరు ఎంప్లాయీస్ యొక్క కడుపు చూస్తున్నారు కడుపు పట్టట్లేదు కాబట్టి మీ వెంట మేము ఉంటామనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ జిల్లాకు సంబంధించి రాము గారు ఒక స్కీమ్ ఒకటి పెట్టారు 5000 రూపాయలు 10000 రూపాయలు అనేటువంటి దాంట్లో సీట్ పెట్టాల్సి ఉండాలి దానికే ఈ స్కీమ్ పాంప్లెట్ అయితే నేను తీసుకోవడం జరిగింది సీఎం గారు ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వెను వెంటనే దాన్ని చేయుతా అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారు దీని కారణంగా 5000 రూపాయలతో వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేటువంటి పద్ధతిలో మన ఎలాంటి చేస్తాం రాష్ట్రంలోనే చేద్దాం అనే దాంట్లో తీసుకురావాలంటేనే ఈ గుంటూరు జిల్లాలో రాము గారి ద్వారా జరిగింది అనేటువంటి కూడా మీకు గుర్తు పెడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వాడి యొక్క జీవితాలు బాగు చేయాలని 18000 రూపాయల నెలకి ఇచ్చేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కార్యక్రమంలో ఏపీ సిబిఈఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సుంకర శ్రీనివాసన్ రాష్ట్ర కార్యదర్శి డి శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరుణ్ కుమార్ జీడిసిసి బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ కామిల్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు
మార్చి 14వ తేదీన ఇపటం గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని తెనాలి మండల జనసేన నాయకులు పిలుపునిచ్చారు. కొత్తపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన జరిగే ఆవిర్భావ దినోత్సవానికి తెనాలి ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనగా రేపు సోమవారం మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఆవిర్భావ దినోత్సవానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అట్లానే మన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొని కీలక ఉపన్యాసం చేయుచున్నారు. ఎన్నో ఈ ఉపన్యాసంలో 2024కి దిశ దశ తెలిపే విధంగా మాట్లాడతారు. కాబట్టి మన మనోహర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. పార్టీ 2024లో జరగబోయే సాధారణ ఎలక్షన్స్కి సంబంధించి ఈ సభ చాలా కీలకం కానుంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రసంగం చాలా కీలకంగా మారనుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక సభని ప్రజలు కూడా గమనించాలి. ప్రత్యేకించి కార్యకర్తలు కూడా ఈ యొక్క సభ యొక్క విశేషాన్ని ప్రజలకందరికీ తెలియజేయాలని భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా కార్యకర్తలు తీసుకోవాలని మీడియాముఖంగా యావత్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఒక దళిత ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ దామోదర సంజీవ చైతన్య వేదిక దానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటూరు కృష్ణమోహన్, తెనాలి మండల అధ్యక్షులు దివ్యల మధుబాబు, గుంటూరు జిల్లా నాయకులు వీసెట్టి సుబ్బారావు, తెనాలి మండల ఉపాధ్యక్షులు మల్లవరపు ఆనంద్, ప్రధాన కార్యదర్శులు కనకయ్య, గోపీచంద్, సంగం జాగలముడి జనసేన నాయకులు పాలడుగు రవీంద్ర, పసుపులేటి వెంకటేశ్వరరావు, నందివెలుగు జనసేన నాయకులు కటికి శ్రీకాంత్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.